Yes. 118 success league which is na media mitra andarki 118 members andarki swagatham ilanti journals lo generally inta rank inta collections tho ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. నేను ఒక 3 సార్లు చూశాను సినిమా. నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ నార్త్ ఇండియన్, సో మొన్న ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత వాడు జనరల్గా తెలుగు రాదు, తెలుగు సినిమాలు చూడడు. సో 118 ఈ సినిమాలో నేను చేశాను, చూద్దామని. తెలుగు రాదు నాకు, నాకు అర్థం కాదు సినిమా అని కొంచెం రాను అని చెప్పాడు. కానీ ఫోర్స్ మీద తీసుకొని వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత చూసిన తర్వాత క్యా సినిమా హే మామ. సో అంటే గుహన్ గారు ఆ వర్డ్ అయిన తర్వాత నాది నాది నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను సార్. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణ్ రామ్ గారు, ప్లీజ్ డూ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. చాలా సంతోషం వేసింది సార్ సినిమా చూసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కార్. ఐఎమ్ ముక్తార్ ఖాన్. I just want to thank Guhan sir, Kalyan sir, and Mahesh sir for making me part of this movie. Thank you very much. Good afternoon, everyone. My name is Viren Tambidurai, popularly known as Viru Dada. I know Guhan Garu as a DOP. We worked together in the past. So it was very interesting that both of us are DOPs. నేను కెమెరామెన్గా యాక్టర్ అయిపోయాను, ఆయన కెమెరామెన్ తర్వాత డైరెక్టర్ చేస్తున్నారు ఒకే సినిమాలో. ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఫర్ మీ. ఇంకోటి ఎక్సైటింగ్ స్టోరీ వాజ్ కళ్యాణ్ బాబు, ఫస్ట్ డే నేను చర్చ్లో ఉన్నప్పుడు హలో చెప్దామని వెళ్ళాను. అతను నన్ను ఫాదర్ అనుకుని నిలబడిపోయి ఒక 2 మినిట్స్ కాన్వర్సేషన్ చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపు తర్వాత ఐ హ్యాడ్ టు అడ్మిట్, ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అరే నాట్ బ్యాడ్ అని కన్విన్స్ చేసుకెళ్ళాను నేను. బట్ వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ హ్యావ్ టు వర్క్ బికాస్ ఇట్స్ బీన్ మేడ్ విత్ ట్రూ ప్యాషన్ ఫర్ సినిమా. అండ్ హీ గుహన్ గారు రిమైండ్ ట్రూ టు ద జానర్ అండి. అది అక్కడ ఎక్కడ తప్పించుకోలేదు. సో కథ బ్యూటిఫుల్గా చెప్తారు. And that's what has worked for the film. Everybody has done a brilliant job. Everybody looked their parts. My biggest regret was nannu makeup eyyaledu. So nen natural ga nen hair style tone manage chesanu. But I thoroughly enjoyed working on this project. And hats off to all of you guys, you know, for making such a wonderful film. And I think we should thank the audience for accepting a story like this, you know, for believing in it and making it such a huge success. Thank you. Andariki namaskaram. I want to firstly thank Kalyan Ramanna. Na thank you so much. Meeru line believe chesi meeru start cheyadam valla ee roju now you can see lots of smiles in Gagan sir's face. Mahesh gari pockets fill ayyayi and ma andarki kuda manchi manchi characters play chese avakasam dorikindi. So we are very happy. Thank you so much anna. అండ్ మీతో వర్క్ చేయడం 20 డేస్ లాంగ్ డేస్ చాలా హ్యాపీగా అనిపించింది. యువర్ సో ఓవర్వెల్మింగ్, యువర్ నిజంగా ఎటువంటి ఎయిర్స్ ఉండవు మీ దగ్గర. సో హ్యాపీ. అండ్ నాకు అలాగే చాలామందికి మీతో వర్క్ చేసే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాను. అండ్ గుహన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ డిజైన్ మై క్యారెక్టర్ ఇన్ సచ్ ఎ వే దట్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నిజంగా చాలామంది కాల్స్ అండ్ టెక్స్ట్ చేస్తున్నారు, ఇట్స్ వెరీ నైస్ టు సీ యూ ఆన్ స్క్రీన్, సచ్ బ్యూటిఫుల్ అని చెప్పి. So thanks a lot for portraying me so much, so nicely. And Mahesh Anna, your journey was amazing. You started as a journalist and ippudu as a producer. And meeku ilaga blockbusters enno raavalani korukuntunnanu. And thank you so much all the direction department team who has helped me to come this long. Thanks a lot on all the co-artists. And Niveta Thomas garu, second success meet after Ninnu Kori. I'm very happy. And also working with Chalini Pandey, very happy. Thanks a lot. Yeah, good afternoon, everyone. 23 years complete ayindi as a distributor, but dantlo konni beautiful memories. Andulo idokka cinema kuda naaku memory laga migilipobothundi. The reason chaala distribution cinemas chesinappudu
చాలా సినిమాలు కొంటాము, దాంట్లో సక్సెస్ అవుతాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, ఎక్స్పోర్ట్ అంటేనే అప్ అండ్ డౌన్ చూస్తూ ఉండాలి. నా కెరియర్లో ఇది బెస్ట్ అంటే ఒక ప్రొడ్యూసర్స్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా ఇచ్చిన కాంప్లిమెంట్స్ రెండు మూమెంట్స్ అవి. ఒకటి రవికిషోర్ గారు ఒక వారితో మేము చాలా తక్కువ సినిమాలు రిలీజ్ చేసాం. ఈ మధ్య ఒక సినిమా రిలీజ్ చేసినప్పుడు అసలు అడ్వాన్స్ కూడా తీసుకోకుండా మా సంస్థ ద్వారా రిలీజ్ చేసి వచ్చి స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళినప్పుడు చాలా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ రాజు నా సినిమాకు చాలా బాగా చేసి పెట్టారని. అదొక మూమెంట్. అండ్ ఈ సినిమాకి నిన్న సడన్గా మహేష్ పెద్ద వెంకటేశ్వర స్వామి ఒకటి ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు, మా సినిమా చాలా బాగా చేసి పెట్టారు సార్ అని. థ్యాంక్ యూ మహేష్. అంటే సక్సెస్ వచ్చినప్పుడు చాలా కామెంట్స్ విన్న దిల్రాజుకి ఒక సక్సెస్ ద్వారా మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా పెద్దది నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్తో ప్రేక్షకులందరినీ కట్టిపడేశారనే చెప్పాలి. కోనేరు గారిని కూడా ఈ షీల్ ప్రెజెంటేషన్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. అండ్ లవ్లీ లేడీ శాలిని పాండే ఆన్ స్టేజ్ టు రిసీవ్ ద మెడల్. అలాగే శ్రవణ్ గారు వచ్చారు, గగన్ బిహారీ గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్న మూమెంట్ రిసీవ్ చేసుకోవడానికి. అలాగే ఇప్పుడు ఆహ్వానిస్తున్నాము అలాగే కళ్యాణ్ రామ్ గారికి మూమెంట్ ఇవ్వడంలో కేవి గుహన్ గారు సినిమాలో మీ అందరూ కనపడుతుంటా ఉంది, సో మా అందరికీ గుర్తింపు వస్తుంటుంది. కానీ ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు పొద్దున్నే 4:30 లేచి అందరికంటే ముందు ఉంటున్న ప్రొడక్షన్ యూనిట్ బాయ్స్ ఉంటారు. మా సినిమాలో నాకు ఇంకెవరో పనిచేశారు. సో ఇక్కడ మా ప్రొడక్షన్ యూనిట్ నుంచి బాయ్స్ ఎవరు ఉన్నారా? శ్రీను, శ్రీను దా రమేష్ రెండో టీమ్. ప్రొడక్షన్ యూనిట్ అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు మా లైట్మెన్స్ అండి. అందరికంటే వాళ్ళు కోతటికి లేచి కెమెరాలు లైట్లు అన్నీ యూనిట్ వ్యాన్లు ఎక్కించుకొని అందరికంటే ముందు వస్తారు. తర్వాత మా షూటింగ్ అయితే మేమందరం వెళ్ళిపోతాం. 6 గంటల ప్యాకప్ అంటే మేమందరం వెళ్ళిపోతాం. వాళ్ళు ఆ బస్సులో ఎక్కి ఇంకో 2 గంటలు పట్టు ఇంటికి వెళ్తాను. మళ్ళీ వెళ్ళి అంతా అన్లోడ్ చేసుకొని మళ్ళీ తిరిగి పొద్దున అందరికంటే ముందు వస్తారు. సో మా తాహేర్ యూనిట్ నుంచి నాకు మేస్త్రి పేరు గుర్తుంది, ఇంకెవరు ఉన్నారు ఉంటే ప్లీజ్ రండి. మేస్త్రి ఇంకెవరు ఉన్నారా? రండి బాబు, ప్లీజ్ ప్లీజ్ కమ్ ఆన్. తర్వాత మా డ్రైవర్స్ యూనియన్ ఉందండి. మా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు నుంచొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కించుకొని సేఫ్గా లొకేషన్ తీసుకురావడమే కాకుండా తిరిగి వాళ్ళని ఇంటికి సేఫ్గా చేర్చి వారు ఆఫీస్కి వెళ్తే వాళ్ళ పనులన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారు కానీ ఎవరినైనా ఇంట్లో దింపి అప్పుడు ఇంటికి వెళ్తుంటారు. సో మా డ్రైవర్స్ యూనియన్ నుంచి శివారెడ్డి, వాసు, నాజర్ వీళ్ళ పేర్లు కొంతమంది పేర్లు గుర్తున్నాయండి. ఎవరెవరు ఉన్నారు ప్లీజ్ ఉంటేరండి, ప్లీజ్ పైకి రండి. నాజర్ రామ్ చూస్తాం.
సో ఇలా చాలామంది ఉన్నారు. మేకప్ డిపార్ట్మెంట్ ఉంది, కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరు ఉన్నారా? కాస్ట్యూమ్ వెంకటేశ్వరరావు, మేకప్ డిపార్ట్మెంట్ ఒకసారి పైకి రండి ప్లీజ్. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ రాజు గారు, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. మీకు షీల్డ్ తీసుకుంటూ ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండి. బట్ టుడే పర్సనల్ ఐ ఫీల్ మీ అందరం అందరికీ ముందు కనపడుతుంటారు, కానీ ద గ్రౌండ్ లెవెల్లో మమ్మల్ని అందరినీ చూసుకుంటూ మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా, అంటే ప్రొడక్షన్ వాళ్ళండి, మేము ఒక 1 గంట కానీ 1:30 కానీ బ్రేక్ ఇస్తే అందరికీ భోజనం పెట్టి మా బ్రేక్ తీసుకెళ్తే అన్నీ అయిన తర్వాత వాళ్ళు తింటారండి. సో ఐ రియల్లీ వాంట్ టు టేక్ దిస్ షీల్డ్ ఆన్ దేర్ హ్యాండ్స్ విత్ యువర్ ఆల్ పర్మిషన్ సార్. థ్యాంక్ యూ. సూపర్, వాడివాడుకున్న వాళ్ళ సహకారాన్ని అందిస్తూ వస్తున్న ఈ టీమ్ మెంబర్స్తో షీల్ అందుకోవడం నిజంగా అందరు. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ జాయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మిత్రుడు, చాలా మంచి మనిషి అయిన మహేష్ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమాని ఘన విజయం సాధించినందుకు ప్రొడ్యూసర్గా ఆయన ఫస్ట్ కంగ్రాట్స్ చెప్తున్నామండి. అలాగే భువన్ గారు, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మనల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేసిన శేఖర్ చంద్ర గారికి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే కనిపించిన కొద్దిసేపట్లో చాలా ఎమోషన్ పండించి ఇక్కడి నుంచి కన్నీళ్ళు కనిపించిన నివేదా థామస్ గారికి ఐ కంగ్రాచులేట్ హర్ ఫర్ గెట్టింగ్ అ వండర్ఫుల్ రోల్ అండ్ షీ డూయింగ్ ఇట్ ఇన్ అ పర్ఫెక్ట్ వే ఈజ్ అ యూజువల్ థింగ్ ఫర్ హర్. శాలిని పండే గారు, యూ డన్ అ నైస్ జాబ్. అండ్ దెన్ యాక్టర్స్ గురించి చెప్పిన తర్వాత మా గోవన్ గారి గురించి చెప్పాలి. ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్. ఐఎమ్ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ సార్. అండ్ హోప్ఫుల్లీ ఇంకా ఇక్కడి నుంచి మీరు అన్ని మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సినిమా సక్సెస్ అన్నది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. నేను నమ్మేది ఏంటంటే క్యారెక్టర్స్, మనిషి క్యారెక్టర్ అంటే గ్లామర్ అన్నది సినిమాల్లో ముఖ్యంగా యాక్టర్స్కి హైటు, కాంప్లెక్షను, లుక్ కాదండి, అది సెకండరీ. రెండే రెండు, ఒకటి క్యారెక్టర్ అంటే మన క్యారెక్టర్, రెండోది వేసే క్యారెక్టర్. సో ఈ రెండో కాంబినేషన్లో ఈ సినిమాలో ఒక సక్సెస్ సాధించిన వ్యక్తి గురించి ఒక్క నిమిషం మాట్లాడాలని మనస్ఫూర్తిగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. లక్ష్మీ కళ్యాణం సినిమా నుంచి ఆయన నాకు పరిచయం. ఇలాగా కష్టం అంటే తెలిసిన వాళ్ళు కష్టపడే వాళ్ళని గుర్తించి వేదిక మీద పిలవటం అన్నది నేను చాలా నాకు తెలిసి ఇప్పుడు చూడలేదు. ప్రొడక్షన్ టీమ్, మేకప్ మ్యాన్, లైట్ మ్యాన్ అందరినీ పిలిచి వాళ్ళని ఇక్కడ నిల్చోపెట్టి వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన మంచి మనిషికి సక్సెస్ వస్తాయి, ఎందుకు ఎవరైనా ఆనందించరు? కళ్యాణరామ్ గారు, మీ క్యారెక్టర్, నేను చెప్పిన రెండు క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ ఎప్పుడు మీకు భయభర్త ఉంది, అది మీరు ఎప్పుడు చూపించుకుంటూ వస్తున్నారు, అందుకే మీరంటే అందరికి ఇష్టం. కానీ ఈ సినిమా విషయంలో నేను ఒక ఆడియన్స్గా నేను థియేటర్కి వెళ్ళి మూవీ వాచ్ చేస్తున్నప్పుడు చాలా సర్ప్రైజ్ అయిపోయాను. కళ్యాణరామ్ గారు చాలా మంచి సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఇందులో ఆయన కళ్ళను మాత్రమే చూస్తున్నాను. ఇద్దరు అందమైన అమ్మాయిల సినిమాలు ఉంటుండి మనం హీరోయిన్ మీదే ఫోకస్ చేస్తున్నాం అంటే ఆయన క్రెడిట్ అసలు అద్భుతమైన వర్క్ చేశారన్న దాని అర్థం. సో ఇప్పుడు ఆయనకి వచ్చిన ఈ సక్సెస్ ఇంకా అంటే ఆయన ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు ఈ సినిమాలో. ఈ కథను ఆయన నమ్మి ఎంతో కష్టపడి చేసినందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ సార్. యూ డిజర్వ్ ఎ లాట్ 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 మోర్. ఇంకా చాలా ఘన విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇంకా నా క్యారెక్టర్కి వస్తే, నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి చదువు అంటే భయం అండి, స్కూల్ అంటే భయం అయ్యి సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపించుకుంటూ వచ్చాను. అలా సక్సెస్ఫుల్గా ఏదో వెళ్తున్నాను.
సో మళ్ళీ నన్ను తీసుకెళ్ళి స్కూల్లో పడేసినంత పనిచేశారు గుహన్ గారు. ఒకటి చాలా ఇంపార్టెంట్ రోల్లో ఒకటే సీన్ ఉంటుందంటే ఏంటో అనుకునే ఇలా మొత్తం అదంతా సైన్స్ పాఠం చదువుతున్నట్టు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ మీట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీనా కుమారి గారు అన్న, ఎన్ని రోజులు అని అనుకుంటే ఈ సినిమా వచ్చింది ఆ సినిమా వచ్చింది అనుకుంటాం. త్రోట్ హీరో గారు పక్కన ఉండాలండి అన్నారు. అప్పుడు స్టార్ట్ అయింది టెన్షన్ నాకు. ఎంతసేపు సరదాగా నవ్వుకునే నాకు సీరియస్ క్యారెక్టర్, టు బి హానెస్ట్ ఒక 10 డేస్ వరకు నాకు తెలియలేదు హీరో గారు ఏదో ఆలోచించి అయిండాలి. ఓహో ఏంటి ఏంటి 10 డేస్ నుంచి ఏంటి ఇట్లా అనేసరికి 11th డే నుంచి అదే నేను ఇంట్లో స్టార్ట్ చేశాను. మామూలు ఏదో చెప్తే ఏమన్నా సరే సార్ అంటే ఆ క్యారెక్టర్ అలాంటిది ఇందాక చెప్పారు ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ పక్కన ఒక యాక్షన్ హీరోని చూడడం అంటే ఇట్స్ అ వెరీ 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 బిగ్ కాంప్లిమెంట్ నాన్న. అంటే చాలా కష్టం జనరల్గా ఎందుకంటే ఇద్దరు అందయ్య అని భావలు వాళ్ళ మధ్య ఇటువంటి కథ జరిగింది అని అంటారు. బేసికల్గా ఈ సినిమా నేను ఎందుకు ఫీల్ అవ్వకూడదు అన్న ఫీల్కి ఇక్కడ వరకు తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నానండి. విత్ ఫ్యామిలీతో చూశాను, ఎవరో అమ్మాయి తన జీవితం పనంగా పెట్టి ఇంత బాగా చేసిన తనని చూసి రోజు కళ్ళలో కంటూ తనతోనే పట్టు ఉండే తను నేనెందుకు చేయకూడదు అనే పట్టుదలతో లాస్ట్ వరకు ఫైట్ చేసే ఒక పట్టు విడని ఒక వ్యక్తి కథ. దీన్ని నా మేనల్డ్ చిరకొట్టేశారని నేను అనుకుంటున్నాను. సో అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ సినిమా ఇంత బాగా ఇలాంటి సినిమాని ప్రోత్సహిస్తారని మరొకసారి పాత్రికేయ మిత్రులు నిరూపించారు. మంచి చిత్రాలు ఎప్పుడు చూస్తారని చెప్పి పాత్రికేయ మిత్రులు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ ఫస్ట్ గోవన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. గోవన్ గారితో నేను వర్క్ మామూలుగా వర్క్ చేశాను. ఆయన అంటే భయం, జనరల్గా వెళ్తుంటే లైటింగ్ చూస్తుంటే ఏం అర్థం కాదు, షార్ట్ అనేవారు, ఈ షార్ట్ నాకు తెలిసేది కాదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు కనిపించిన కలర్స్ కానీ సినిమా చూపించినప్పుడు ఉన్న విజన్ కానీ నాకు అసలు అర్థం కాలేదు. ఏంటి ఒక రూమ్లో చేసేవాళ్ళం, ఒక హోటల్లో చేసేవాళ్ళం, ఎప్పుడో యాక్షన్ ఎపిసోడ్స్ బయటకు వెళ్ళేవాళ్ళం, మ్యాక్సిమం సీన్స్ నేనేనా అనే డౌట్ వచ్చింది. బికాజ్ అందులో ఆయన సూపర్ఫిషియల్ స్పెషలిస్ట్ కాబట్టి చేశారు. అండ్ తోటి పాండే గారు అల్లరి పిల్ల, ఎప్పుడు కూడా తెలుగు జోక్స్, ఏంటి తెలుగు జోక్స్, ఇవి పెద్ద తెలుగు జోక్సా, నాకు ఎరవే పన్నక్క కానీ పక్కన కేరవేను, ఎప్పుడూ సౌండ్ పొల్యూషన్, తనకి అన్నీ తెలుసు. బట్ షీ వర్క్ లాట్ అండ్ అందరూ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ భగవంతుని దయవల్ల ప్రతిఫలం దక్కింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కళ్యాణ్ రామ్ సార్ నాకు ఈ కార్యక్రమం ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, నేను ఎప్పటికీ మర్చిపోలేను, నా లైఫ్లో మిమ్మల్ని మర్చిపోలేను, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం అండి. గుహన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో నాది చిన్న క్యారెక్టర్ అయినా ఇంత మంచి సక్సెస్ఫుల్ మూవీలో నేను కూడా ఒక చిన్న పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ రామ్ సార్ థ్యాంక్ యూ సార్. ఎస్టర్ గారిని ఎక్కడ దాయస చేసింది, ఇంకా మీరు ఎవరి గురించి చదువుతున్నారో నాకు తెలుసు అంత. అంటే హిట్ ఇవ్వడం మళ్ళీ సినిమా అంతా మళ్ళీ రివైండ్ చేసేసి మీరు చెప్పేసి మళ్ళీ స్టేజ్ దగ్గరికి వచ్చి నాకేం తెలియదు గోహన్ గారు. థ్యాంక్స్. ఏది మీనా కుమార్ పేరు ఉందిగా. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇంత ఫిలిం మీటింగ్స్ చాలా జరిగింది, ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి ఏం చెప్పాలి అన్నీ చెప్పాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు బ్లాంక్ అయిపోయాను అలాంటి ఒక స్టేజ్. బట్ ఈ టైంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మనం ఫస్ట్ కళ్యాణ్ సార్. కళ్యాణ్ సార్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపన్.
అండ్ ఐ వుడ్ లైక్ టు డూ అగైన్ అ ఫిలిం విత్ యూ. ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ వాట్ ఆల్ ఫ్రమ్ యూ అదర్ థింగ్స్. సార్ ప్లీజ్ డోంట్ సే థ్యాంక్స్. ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ స్క్రిప్ట్ అండ్ ఐ బి రియలీ హ్యాపీ అండ్ వెరీ ఒబ్లైజ్డ్ టు యూ. ఇఫ్ యూ విల్ గెట్ ద నెక్స్ట్ స్క్రిప్ట్ టు మీ, ఐఎమ్ గోయింగ్ టు డూ దట్ సార్. Definitely I will do that. Thank you. And prati film ku everyone andaru manam chaala in fact budget appudu nunche promotion okati it plays a major role. Aa promotion baaga cheyali ani andarku try chestune untam. And ee sari ee film kuda very massive ga chaala fantastic ga Mahesh Kannar garu film ga anta బ్రాడ్ ఇదిలో తీసుకెళ్ళారు ప్రమోషన్ వల్ల ఇస్ టుక్ టు నదర్ లెవెల్. అండ్ ఇంకొకటి జరిగింది అది అది వంద ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఎంత మనం ప్రమోషన్ చేస్తా కూడా ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ ఒకటి ఉంది చూడండి, చూసి పక్కన ఉన్న వాళ్ళకి చెప్పడం ఉంది కదా ఆ ఫిలిం నేను చూశాను బాగుంది ఇట్స్ అ క్వాలిటీ ఫిలిం. నాకు ఎన్నో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఈవెన్ ఫ్రమ్ ఆల్ ద అదే నాతో పనిచేసిన డ్రైవర్స్ సమ్మర్ ఎక్కడో నుంచి ఫోన్ చేస్తున్నారు సార్ ఫిలిం చూసాను సార్ బాగుంది బాగుంది ఎవ్రీ వన్ ఆర్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ ఈ ఫిలిం అక్సెప్ట్ చేయడానికి అండ్ ఈ సపోర్ట్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్ ఆఫ్ మౌత్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ థర్డ్ వీక్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ వెరీ గుడ్ అండ్ నౌ ఐఎమ్ షూటింగ్ ఫర్ మై బ్రదర్ ఇన్ చెన్నై ఇన్ ద సౌండ్ అక్కడ వినండి వీ హర్డ్ ద 118 సక్సెస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. It brought respect to us, this film. Not only success, we are overwhelmed by the respect what we got from the film. Thank you very much. Alage camera department nunchi Ram Kumar garni కృష్ణ గారు అలాగే రఘునాథము డిఐ కేఎస్ ప్రభు గారు సో స్క్రిప్ట్ శంకర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఐ కుడెంట్ మీట్ హర్ ఆఫ్టర్ ద ఫిలిం నౌ టుడే షీ ఈస్ హియర్ వెరీ టాలెంటెడ్ ఐఎమ్ ప్రౌడ్ giving this shield to her. పేరు అదని మాకు ఇప్పుడే అర్థమైంది, మాకు ప్రభావతనే తెలుసు, వేరే పేరు తెలియదు ఇంకా. అందరికి నమస్కారం. And first of all, I'm thanking to Bhuvan sir. Thank you so much sir for giving me this big opportunity. And that's so good working with Niveta Akka. Every day that was so fun. And thank you so much everyone. Thank you so much. I thank each and everyone who watched this film. And such a huge response na first time. Because adi oka song undi film lo. సో ఇది నాకు చాలా కొత్తగా ఉంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఆ ఒక్క సాంగ్తో ఇంత రెస్పాన్స్ రావడం అనేది. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు గుహన్ సార్ బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత వాల్యూ తీసుకొచ్చిన మూవీ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ డే వన్. సో అండ్ మహేష్ కోనేరు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ బికాస్ దీస్ ఆర్ డ్రీమ్ కమ్ ట్రూస్ లాగా because inta response raatam ee time lo. So I'm so happy about this and thank you all and mainly my team, my players Kamal, Vinod and all the singers, lyric writers Ramanjanilu, Kalyan Tripuraneni. So I thank each and everyone for your all support. So thank you so much. Alage S Bank nunchi Arvind garni invite chestunnamu. Mi andar sahakaramto ఈరోజు మా పెద్దబాబు శ్రీ మహేష్ ఇంత చక్కటి సక్సెస్ అందుకుంటూ చాలా ఆనందంగా ఉంది.
దానికి ముఖ్యంగా కళ్యాణ్ రామ్ గారు, కోహన్ గారు, హీరో హీరోయిన్స్ అందరూ కూడా చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చి అంత చక్కటి సక్సెస్ కారణమయ్యారు. ఈ ఇటువంటి సక్సెస్లు ఇంకా ఫ్యూచర్లో బాగా ఎక్కువ తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అలాగే ఇచ్చిన అవకాశంగా కోరుతున్నాం. సబ్జెక్ట్ని నమ్మి స్క్రిప్ట్ ఓకే చేసిన మహేష్ గారికి, హీరో కళ్యాణ్ రామ్ గారికి, ఎంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బట్ ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. సో దీన్ని తీసుకో మహేష్ అన్న, గోహన్ గారు, కళ్యాణ్ గారు, కళ్యాణ్ అన్న, వీళ్ళు ముగ్గురు ఆ స్క్రిప్ట్ నమ్మి చేయడం అనేది గ్రేట్. సో ఈ సినిమాలో నాకు వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి సక్సెస్ అనేందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. కళ్యాణ్ అన్నకి సక్సెస్ వస్తే నాకు విజయం వచ్చినట్టు చాలా దగ్గరగా ఉంటుంది నాకు, ఎందుకంటే అన్నతోటి నేను ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్నా కాబట్టి. చాలా థ్యాంక్స్ అన్న, మీకు చాలా విజయాలు రావాలి. ఈ సినిమాలో చాలా బాగా చేశారు, అన్ని మీద ఏడిపించేసింది. సార్ గోహన్ గారి గురించి చెప్పాలి, ఆయన డిఓపిగా ఉన్నప్పుడు మేము అంత చిన్నపిల్లలు అయి ఉంటాం. సో ఆయన క్లారిటీ అనేది మాకు, ఆయన ఎక్స్పీరియన్స్ అనేది ఆయనతో వర్క్ చేసినప్పుడు నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సార్, గోవిన్ సార్, థ్యాంక్ యూ అన్నా. Thank you so much. I request Niveda and Shalini to please stay back on stage. And take our coverage. And I would like to begin with, first I'm really happy that we are in this era where the people have started accepting such, as in they accept the content-based film rather than just like how it was earlier. So I'm very happy and I'm very thankful to all the Telugu audience. Thank you for accepting a beautiful film, and this was a beautiful script by K.V. Gohan sir, and thank you sir. It was, when I that's what, whenever somebody asks me about this film, I tell the first thing I tell them is, when I heard the script, the first thing was, yeah, I would like to be a part of this beautiful script. And then now a film is yours and you've seen our film, it's so overwhelming to see this kind of appreciation that is coming. And congratulations to all of us. Congratulations to Mahesh Garu. He doesn't speak much, but he's been the sweetest producer ever. And thank you to Kalyan Garu. He's also he's really sweet. He's been the most nicest co-actor I've ever worked with, and he's paid me to say this. And I didn't work with Niveda, but I saw her performance and I loved it. And I have seen her performances earlier, as in I've seen her work in Innu Kori and all. And I've already, I used to be, you know, of her performance, and I saw her performance in this film and I was like, it's mind-blowing, you've done a great job. Each and everybody who's related to this film, my team people who have taken care of me, from his team people who've taken care of me, thank you to everybody, all the technicians, all the crew and crew members. I'm sorry if I don't remember a lot of names, but thank you, thank you, thank you so much. Andriki namaskaram. Sorry? Okay. Ee roju mana team, na team ki nenu chaala chaala saaru thanks cheppesanu already, but today I would like to take this opportunity to thank all the audience who saw the film, media andariki chaala 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 dhanyavaadalu, because manchi review ivadam
ఒక సైడ్, కానీ ఒక ఫిల్మ్ని చూసిన తర్వాత ఆడియన్స్ ఏం చెప్తున్నారో అది విన్న తర్వాత ఇంకా ఆడియన్స్ వెళ్తారు. దాట్ వర్డ్ ఆఫ్ మౌత్ వాజ్ ద పవర్ ఆఫ్ ది సక్సెస్ ఐ బిలీవ్. సో నేను నాకు పెద్ద ఒక కాంప్లిమెంట్ ఈ ఫిల్మ్ సక్సెస్ అనేది నాకు ఎప్పుడు అనిపించిందంటే హైదరాబాద్లో చూశాను, అందరం కలిసి సింగిల్ స్క్రీన్ వెళ్ళి చూసాం ఫిల్మ్. చూసిన తర్వాత చాలా బాగుంది, యునో ది రెస్పాన్స్ వాజ్ అమేజింగ్, బోత్ వాజ్ సో హ్యాపీ. గోహన్ సార్ ఫేస్లో ఫస్ట్ టైం ఒక పెద్ద ఒక నవ్వు చూశాను. ఐ వాస్ లైక్ రియలీ 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 హ్యాపీ. బట్ తర్వాత నేను చెన్నై వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మ కొన్ని ఫ్రెండ్స్తో వెళ్ళారు, ముందే బుక్ చేసేసారు టికెట్స్. తర్వాత నా ఫ్రెండ్స్తో నేను కాల్ చేసి మూవీ చూసారా ఎలా ఉంది అని అడిగితే దే వర్ లైక్ టికెట్ దొరకలేదు అని చెప్పారు. ఐ వాస్ లైక్ అవునా. ఐ వాజ్ హ్యాపీ ఫర్ ద ఫస్ట్ టైం దట్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ ద ఫిల్మ్. సో సార్ చెప్పినట్టు అక్కడ చెన్నైలో మాత్రం కాదు తెలుగు, సో మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, సో మెనీ పీపుల్ కాన్ స్పీక్ తెలుగు, బట్ ఐ హ్యాడ్ సో మెనీ మలయాళీ ఫ్రెండ్స్, తమిళ్ ఫ్రెండ్స్, సో మెనీ నార్త్ ఇండియన్స్, హిందీ, లైక్ పీపుల్ స్పీక్ హిందీ, దే కేమ్ ఫార్వర్డ్ టేకింగ్ లైక్ పికింగ్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇది బాగుంది, ఈ డీటెయిలింగ్ బాగుంది, ప్రయత్నం చాలా బాగుంది, థ్యాంక్ యూ ఫర్ ట్రయింగ్ టు మేక్ యునో ట్రయింగ్ టు కమ్అప్ విత్ ద స్క్రిప్ట్ లైక్ దిస్ అని చెప్పడం అది పెద్ద సక్సెస్గా తీసుకుంటున్న ఈ ఫిల్మ్కి. అండ్ ఈ మూవీలో హార్డ్ వర్క్ పెట్టి దీని వెనక వర్క్ చేసిన అందరికీ, ఒక్కొక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. బికాజ్ మీరు లేకుంటే ఇది ఖచ్చితంగా ఇలా ఇంత మంచిగా రాదు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఇది ఒక పెద్ద ఒక ఫ్యామిలీ లంచ్ లాగా ఉంది. ఇట్ ఇస్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అస్. గోహన్ సార్, ఐ డోంట్ నో, ఐ థింక్ ఐ రిమెంబర్ సేయింగ్ దిస్ బిఫోర్ ద రిలీజ్, ఇఫ్ దిస్ ఫిల్మ్, వెన్ దిస్ ఫిల్మ్ వర్క్స్ వెల్, ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీ ఫర్ యూ అండ్ ఐ కాన్ బి మోర్ ప్రౌడ్ ఆఫ్ ద హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్ సార్. అండ్ I hope you get more and more visions like this so that you're traveling from one place to another. And he puts it in his sketch and is like, Kalyan Ram garu oka kotta kada undi randi cheddam ani. It would be really nice to see beautiful strips like this coming from Sir's way, because this is his love, doing movies. You know, he's always been behind the camera, and now for him to come forward and take direct films, I think he did it with ease with his first film. And I'm looking forward to so many more great things coming from Sir and Kalyan Ram. So I can't thank you enough. Thank you so, so much. In the little days that we had to work together, you've been one of the nicest people, truly. Thank you so much for supporting me so much, Sir. Mahesh Garu, thank you so much. I'm so happy that this film worked for us, this film worked for you. And as I said earlier, your banner is getting the name to be producing good content-based films, and keep that going, sir. Because he helped me so much. He's been the most nicest. Come, Randy. Co-actor where, you know, I had problems speaking in Telugu and catching up Telugu, but he was so sweet. He was so patient with me, as in everybody was, Gohan sir, everybody, but still he was the most sweetest person. Thank you so much. Thank you. I think even I should thank Rambabu Garu for help. సో ఎస్, ఇప్పుడు వినేద్దాం కళ్యాణ్ రామ్ గారి మాటలు. ఐల్ పుట్ ఇట్ వెరీ షార్ట్ అండి. ఇప్పటికే అందరికి ఆకలేస్తుంది, ఆవరవరు ఉన్నాం. బిఫోర్ దాట్ మీడియా నుంచి ఐ వాంట్ వన్ పర్సన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ అండ్ మాతో ఈ సక్సెస్ షేర్ చేసుకోండి. 1, 2, 3 హోమ్. ఎంతమంది వస్తారు ఎంతమంది రండి. వి వాంట్ టు గివ్ ఎ షీల్డ్ టు యూ ప్లీజ్. ఇప్పుడు ఈ షీల్డ్ అందుకోవడం తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరికీ, మన అందమూరి అభిమానులందరికీ, ఈ సినిమాను చూసి బాగుంది అని వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి ఇంత ఘన వైద్యాన్ని మా టీంకి ఇచ్చినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడిపోయి ఉంటానండి. ఇదేదో సక్సెస్ వచ్చిందని చెప్పట్లేదండి. నేను ఇండస్ట్రీలో ఈరోజు ఈ స్టేజ్లో ఉంటానికి కారణం మీరందరూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. ముందుగా మా హోల్ టీం అండి, నా కోసం ఒక 2.5 నెలలు వెయిట్ చేసి, హీరో లేకపోయినా వెయిట్ చేసి ఈ సినిమాని ఎప్పటికప్పుడు దగ్గర తీసుకొని సినిమా బాగుంటుంది అనే నమ్మకంతో 1 మార్చి విడుదల చేసినందుకు ముందు మహేష్కి థ్యాంక్స్ లాట్ మహేష్ గారు. అండ్ ఐఎమ్ సారీ, ఐ షుడ్ హావ్ డన్ దాట్, బట్
వేరే కమిట్మెంట్స్ వాళ్ళకి చేయాల్సి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ మహేష్ గారు. అండ్ మాట్లాడట్లేదు. షాలిని, థ్యాంక్స్ లాట్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. ఎందుకంటే జనరల్గా మనం సినిమాలు చేసేటప్పుడు మన రోల్ ఎంత ఉంది, మనం ఇంపార్టెంటా కాదా, ఇవన్నీ చూస్తారండి. షీ హ్యాజ్ అన్ ఇంపార్టెంట్ రోల్, బట్ ఓవరాల్ ఫిలిం ఎసెన్స్ని చూసుకొని ఒక మంచి సినిమాలో చేస్తున్నాం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోని ఈ సినిమా యాక్సెప్ట్ చేసిందండి షాలిని. థ్యాంక్స్ లాట్ షాలిని ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. అండ్ నివేత గురించి చెప్పాలంటే షీఈస్ ద సెకండ్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం. లైక్ యునో వీ లైక్ ఈ లేకపోతే ప్రాబ్లీ ఫ్లాష్ బ్యాక్ కానీ మీ అందరికి కంట తడ పెడతామనే జరుగుండేది కాదేమో. సో ఆవిడ పర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడేంత వాణ్ణి కాదు. సో థ్యాంక్స్ లాట్ నివేత గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ లాట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. ముందుగా మా తమ్మిరాజుకి, ఎడిటింగ్ రూమ్లో ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండేవాడు, సార్ సినిమా ఇది బాగుంది, ఎపిసోడ్స్ బాగున్నాయి, గోహన్ గారి ఫోటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉందని. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ లాగా ప్రతిరోజు సీన్ అప్డేట్స్ అన్ని నాకు వస్తుండేవి. థ్యాంక్స్ ఫర్ టమ్మి ఫర్ బీయింగ్ దేర్. మా ఆర్ట్ డైరెక్టర్ గారు నా పటా సినిమా నుంచి ట్రావెల్ చేస్తున్నారు, థ్యాంక్స్ లాట్. అండ్ అద్విత టీమ్, నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను. నా ప్రతి సినిమాలోనూ కానీ మా తమ్ముడు సినిమాలో కానీ అద్భుతమైన సీజీ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు, థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ అద్విత టీమ్. మా వెంకట్ మాస్టర్ పటా సినిమా నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు అప్పుడప్పుడు. ఈ మధ్య డేట్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు కానీ మాస్టర్ ఇవ్వండి, యువర్ వెరీ గుడ్ మాస్టర్. అండ్ అన్బు అరవి, ఆయన కూడా ఫైట్ మాస్టర్, చెన్నై ఫైట్ మాస్టర్, ఆయన కూడా సినిమాలో ఉన్నారు. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దెమ్. అండ్ ద లాస్ట్, నాట్ ద లాస్ట్ పర్సన్ బట్ ద పర్సన్ హూ హ్యాస్ లైక్ బాట్ ద హోల్ ఫిల్మ్ టు నెక్స్ట్ లెవెల్, అంటే గోహన్ గారు స్క్రిప్ట్ని ఐడియాలజీ అని తీశారు, బట్ రీరికార్డింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో దాన్ని ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తానికి దోహదపడిన శేఖర్ చంద్ర గారికి, ఎవడన్నా ఫెంటాస్టిక్ జాబ్ అని నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. నేను ఐ థాట్ బాగుంటుంది అనుకున్నాను కానీ మీరు చాలా చాలా బాగుండేలా చేశారు. థ్యాంక్స్ లాట్ శేఖర్ గారు, థ్యాంక్స్ లాట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ విత్ యూ. చాలా బాగుంది మీ ఆర్ఆర్ కానీ సాంగ్ కానీ. చందమామ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. మా ఫ్యామిలీలో మా వైఫ్, మా అత్తమ్మ, ఫస్ట్ చెప్తున్నా, మా అత్తమ్మ ఆవిడని, ఆవిడ తెలియదు ఏ సినిమా సాంగ్ అని. ఎవరి సినిమా సాంగ్ బాబు భలే ఉంది అనుకున్నాను. షీ వాస్ థింకింగ్ దట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ద రేడియో. నేను కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక సాంగ్ బాగుందని చెప్పిన మా అత్తమ్మ మీరు ఇచ్చిన ట్యూన్కి. థ్యాంక్స్ ఫర్ శేఖర్ గారు. తర్వాత మనిషి జీవితంలో అండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నానుపే లాంటి ఫిలిం రన్ అవ్వనప్పుడు మహేష్ ఎలా ఫీల్ అయ్యాడో, ఎలా చతికిలు పడిపోయాడో నాకు తెలుసు. నాకు కనపడేవాడు కాదు, షూటింగ్ వచ్చేవాడు కాదు, నాకే చాలా బాధ వేసేది. ఇదేంటి, మన నమ్ముకున్న ఒక వ్యక్తి, మనతో రోజు ఉండే వ్యక్తి ఫెయిల్యూర్ వస్తాం ఏంటి, ఎంతమంది ఫెయిల్యూర్ వస్తే ఎలా మారుతారో నాకు తెలుసండి. ఎందుకంటే నేను చూశాను, నేను ఫేస్ చేశాను. అలాంటి దాంట్లో సరే ధైర్యం చేసి ఇంకో సినిమా చేస్తున్నాడు, మన మన నమ్మకం సినిమా బాగుంటుంది స్టోరీ అని. బట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు విన్నంటుండి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారండి. సో మహేష్కి ఇప్పుడు తోడుగా ఉంటూ సపోర్ట్ చేసిన వంశీ కాక, నాని, థ్యాంక్స్ లాట్. మహేష్ సైడ్ నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నిజంగా తను విన్నంటుండే ఫ్యామిలీ అనేది ఉంటుంది ఇప్పుడు, దేర్ ఆల్వేస్ యూనో, వాళ్ళు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటారు. కానీ ఫ్రెండ్స్ ఆర్ ద పీపుల్ హు ఆర్ దేర్ ఎవ్రీడే బిసైడ్ దెమ్. అండ్ యువర్ సపోర్ట్ ఇన్ మహేష్, థ్యాంక్స్ లాట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. అండ్ మా గోహన్ గారు, నేను ఆయనకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను సినిమా చేసిన తర్వాత, అంటే ఒక ప్రయత్నం చేస్తుంటే ఎలా ఉంటుందో భయం వేసేదండి. అంటే కథ విన్నప్పుడే నాకు భయం వేసింది, ఏంటి సినిమా, మనం కొత్త జానర్కి వెళ్ళిపోతాం కానీ బాగుంది, గోహన్ గారు ఏంటి అనుకున్నాను. బట్ ద డే వన్ లొకేషన్లో అడుగు పెట్టిన తర్వాత అసలు ఏ రోజు నాకు ఆ ఫీలింగ్ రాకుండా చేశారు గోహన్ గారు. థ్యాంక్స్ ఫర్ గోహన్ సార్.
First time, I think it's the first compliment I ever got is in a film, Kalyanam garu baa chesaru. Highlights lo Kalyanam peru enabadindi. So I'm really happy for that. Endukante artist gane prathisari prayatnistuntam andi. Prathisari prayatnistam, prathisari kashtapadi pachinestam. Ekkada gurtimpu raanappudu koncham, you know, we feel adeenti manaku gurtimpu raledu, ekkada miss ayinda, probably we should correct ani cheppukuntuntam. But every time the credit goes to the director, and this time I give the whole credit to Gohan garu. Thanks a lot, Gohan sir. మీరు ఇంకోసారి కథ చెప్తే ఫస్ట్ నాకే చెప్పాలని కోరుకుంటాను. మీడియా పరంగా కూడా చెప్తున్నాను, నెక్స్ట్ సినిమా అయింది నాతోనే. ఓకేనా సార్? తండీర్ ఇదిగోండి చూడండి, తండీర్ గోహన్ గారు నెక్స్ట్ సినిమా నాతోనే. వన్ పర్సన్ మిస్ అయ్యండి, రాధాకృష్ణ గారు, డీటీఎస్ రాధాకృష్ణ గారు. సార్ సార్, నాకు సౌండ్ అంటే చాలా ఇష్టం అండి. అండ్ అసలు థియేటర్కి వెళ్ళి, ఎవరు తెలియదు నేను థియేటర్లో చూసాను సినిమాని, థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే షాక్డ్ అండ్ ద వే ద హోల్ సౌండ్ వాస్ ట్రావెలింగ్ అరౌండ్ ద స్పీకర్స్ అండ్ ఎవ్రీథింగ్. హ్యాట్స్ ఆఫ్ టు రాధాకృష్ణ గారు సార్, ప్లీజ్ క్యారీ ఆన్ దిస్ వర్క్. ఆయన జనరల్గా చాలా సాఫ్ట్ సినిమాలు అంటే చాలా ఇష్టం ఆయనకి, లవ్ స్టోరీస్, ఫ్యామిలీ స్టోరీస్ అంటే చాలా బాగా ఇస్తుంటారు. తెలియకొట్టి కొంచెం కమర్షియల్ సినిమా అంటే అని చిన్న హెసిటేషన్ ఉంటుంది, బట్ ఈసారి యూ నేల్డ్ ఇట్ సార్. థ్యాంక్స్ లాట్ రాధా గారు, థ్యాంక్స్ లాట్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. తమ్ముడు తారక్కి థ్యాంక్స్ లాట్, ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ ఆడియన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ ఈరోజు ఐ రియలీ మిస్ మై డాడ్ చాలా. I really miss my dad. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అన్ని పక్కన పెట్టిన పొద్దునే ఫోన్ చేసి ఆల్ ద బెస్ట్ నాన్న, మంచి జరుగుద్ది అని సౌండ్ ఎట్ ఫలై సార్. But I would frankly and wholeheartedly dedicate this success to my dad. Nana, thanks a lot. I would have been much happier. Prathiru Pochine phone jesi, baun na na cinema. And na cinema ke gata, tamur cinema koda. A word Pochine leisi, a cinema leisi na padu, a pause.